హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రాజమండ్రి డాక్టర్ ఎంపిక వెనుక జగన్ వ్యూహం ఇదేనా? ఆయన డాక్టర్ గత 40 ఏళ్ళుగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాంటి డాక్టర్కు జగన్ నుంచి పిలుపు వచ్చింది. మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నాం, పోటీకి రెడీగా ఉండాలని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించారు. 5-6 నెలలు ఆయన నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు, పోటీకి రెడీ అవుతున్నారు. వెంటనే మళ్లీ మార్పులు చేర్పుల్లో ఆయన సమన్వయకర్త పదవి నుంచి తొలగించి పార్లమెంటు ఇన్ఛార్జ్ పదవిని అప్పగించారు. తాజాగా 6వ లిస్టులో ఆయనకు ఏకంగా పార్లమెంటు టికెట్ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ ఇన్ఛార్జిగా గూడూరు శ్రీనివాస్ను ఎంపిక చేశారు. ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్గా గూడూరు శ్రీనివాస్కు మంచి పేరుంది. పల్మనాలజిస్టుగా ఆయన అందరికీ సుపరిచితులు. పేద మధ్య ధనిక ఇలా తేడా లేకుండా డబ్బుల కోసమే కాకుండా ప్రజాసేవ కోసమే వైద్య వృత్తిని ఎంచుకున్నారు. అయితే తొలుత రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నియమించి ఆ తర్వాత ఆయనను తప్పించి మార్గాన్ని భరత్కు అప్పగించారు. ప్రస్తుతం డాక్టర్ను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిని చేశారు. పార్లమెంటు సీటు సమన్వయకర్తగా సిట్టి బలిజి వర్గానికే చెందిన డాక్టర్ అనసూరి పద్మలత పేరు ఖరారు చేశారు. గూడూరు శ్రీనివాస్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక తాజాగా 6వ లిస్టులో మార్పుల్లో పద్మలతకు షాక్ ఇచ్చి ఆమెను పక్కన పెట్టేసి మళ్ళీ గూడూరు శ్రీనివాస్ను తీసుకొచ్చి రాజమండ్రి పార్లమెంటు సమన్వయకర్త పగ్గాలు ఇచ్చారు. దీంతో రాజమండ్రి ఎంపీ సీటు నాదే అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు సంబరాలు చేసుకున్న పద్మలత ఆనందం వారం రోజులు కూడా లేదు. జగన్ గత ఎన్నికల్లోనే రాజమండ్రి సీటును బీసీల్లో బలమైన గౌడ వర్గానికి ఇచ్చారు. ఆ వర్గం నుంచి మార్గాన్ని భరత్ పోటీ చేసి గెలిచారు. ఇక ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన సిట్టి బలిజ కమ్యూనిటీకే ఇవ్వాలని ముందుగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఆ వర్గానికే ఇచ్చారు. ఈ మార్పు వెనుక సిట్టింగ్ ఎంపీ మార్గాన్ని భరత్రామ్ చక్రం తిప్పారని తెలుస్తోంది. తన కోసం రాజమండ్రి అసెంబ్లీ సీటు త్యాగం చేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు పార్లమెంటు సీటు ఇప్పించారని టాక్. విచిత్రం ఏంటంటే రాజమండ్రి సిటీ, రూరల్, పార్లమెంట్ ఈ 3 సీట్లను వైసీపీ గౌడ ఉపకులాలకు చెందిన వారికే కేటాయించింది. రాజమండ్రి రూరల్ నుంచి మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ పోటీకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.